గడక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయింపులపై ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు పార్టీ మారిన వారిని రేవంత్ సర్కార్ ఇప్పుడు టార్గెట్ చేసింది. గతంలో శాసనసభ రూల్స్ కి వ్యతిరేకంగా వేల్లోకి వెళ్లిపోయారని కారణంతో కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వాలను రద్దు చేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా అసెంబ్లీ నిబంధనలు పక్కన పెట్టేసి సభలను అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా వెల్లోకి వెళ్లి నానా రచ్చ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తమపై చూపించిన వ్యతిరేకతను ఇప్పుడు తీర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ పాటించిన సాంప్రదాయాన్ని వారు కూడా తిరిగి కొనసాగిస్తామంటున్నారు. శాసనసభ రూల్స్ ని వ్యతిరేకించిన బీఆర్ఎస్ సభ్యులు సభ్యత్వాలను రద్దు చేసే అవకాశము లేకపోలేదు. గతంలో కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వాలను రద్దు చేయలేదా అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. తనను కూడా ఏ రోజు అసెంబ్లీలో కూర్చొనివ్వలేదని మండిపడుతున్నారు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులకు కూడా అదే వర్తిస్తుందని, సభా మర్యాదను పాటిస్తామని సీఎం రేవంత్ అంటున్నారు. ఇక ఇప్పటికే అసెంబ్లీ వాడివేడిగా సాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వారి నడుస్తోంది. బీఆర్ఎస్ ఆచరించిన సాంప్రదాయాలనే తాము కొనసాగిస్తామని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. దీంతో నేటి అసెంబ్లీ ఎపిసోడ్పై ఆసక్తి నెలకొంది. ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ ఉంది. సబితా ఇంద్రారెడ్డి ఇతర నాయకుల మధ్య ఈరోజు కూడా వాడివేడిగా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. నటిక ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, నిన్నటి అసెంబ్లీలో అటు సీఎం రేవంత్ రెడ్డి మరియు సబితకి అటు వార్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇవాల్టి అసెంబ్లీలో ఎటువంటి వాటిపై ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక వీళ్ళని బహిష్కరించాలంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. ప్రజెంట్ దీని మీద అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. వాస్తవంగా నిన్న అప్రాప్రియేషన్ బిల్లుతో బడ్జెట్ సమావేశాలు టెక్నికల్గా పూర్తయినట్టే, కానీ రెండుల పాటు కూడా మిగతా సంబంధించిన కొన్ని కీలకమైన బిల్లులకు నేపథ్యంలో కొంత అప్రాప్రియేషన్ బిల్ త్రూ 2 సంబంధించింది. దాంట్లో ద్రవ్య వినిమయ బిల్లు 2 కూడా బట్టి విక్రమార్క ప్రారంభించబోతున్నారు, దానికి సంబంధించి టేబుల్ చేయబోతుంది. దీంతో పాటుగా యాన్యువల్ రిపోర్ట్స్ కొన్ని ఉంటాయి, రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్స్ అన్నీ కూడా చట్టబద్ధత కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కొన్ని టేబుల్ చేస్తారు. ఆ తర్వాత ఒక 3 బిల్లులు కూడా ప్రభుత్వం ఈరోజు సభలో ప్రవేశపెట్టే పెట్టనుంది. ప్రధానంగా సివిల్ కోడ్ సంబంధించినటువంటి ఒకటి, అదేవిధంగా కొన్ని లా సంబంధించిన పేర్ల మార్పు సంబంధించింది 2, మూడవది ఇక మూడోది చూసినట్టయితే ప్రధానంగా ఈ అంశాలతో పాటుగా మిగతా అంశాల్లో చూసినట్టయితే ప్రధానంగా రాజకీయమైనటువంటి అంశాలనే ఈరోజు ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని ఈరోజు కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. గతంలో కూడా ఇట్లా కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టుబట్టినప్పుడు వారిని పూర్తి స్థాయిలో సభ్యత్వం రద్దు చేయడం, అదేవిధంగా అప్పుడు రేవంత్ రెడ్డిని అయితే సెషన్స్కే పూర్తి స్థాయిలో కూడా బైకాట్ చేయడం అనేది కూడా జరిగింది. అదే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు గత ప్రభుత్వాలు. సో మేము కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో పేర్కొనడం జరిగింది. సో ఈరోజు కూడా వాడివేడి చర్చ కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా దీనిలో సత్తాజ్, పార్టీ మారంటే కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పోయిన సందర్భం ఉంది. ఇది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఫామ్తో గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియాలి, వాళ్ళు చేసిన ద్రోహం పార్టీకి ఏంటి అన్న పైన కూడా రేవంత్ రెడ్డి అయితే సభావేదిక ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే నిన్ననే ఇది ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆడవాళ్ళు అంటే మహిళలను ఉద్దేశించి మాట్లాడారు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారని ఆమె కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత నిన్న సభ అప్రాప్రియేషన్ బిల్లు పాస్ అయింది. ఇటకెళ్లకు బయటకు వచ్చిన తర్వాత ఆ రాజకీయ వేడి పులుముకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో భాగంగా గతంలో కూడా చాలా సందర్భాల్లో నిబంధనలకు ఉల్లంఘించిన వారి కాంగ్రెస్ నాయకుల పైన
వేటు వేయడం జరిగింది. సో అదే సాంప్రదాయాన్ని మళ్ళీ మేము కొనసాగిస్తామన్నటువంటి సంకేతాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతుందన్న పైన కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఏం లేవు, పూర్తి స్థాయిలో కూడా ఇవాళ రేపు మొత్తం ఇవాళ మధ్యాహ్నం 2:30 గంట క్యాబినెట్ సమావేశం ఉంది. కానీ అంతకంటే ముందుగానే కొన్ని బిల్లులు మనం ఇప్పటిదాకా చెప్పిన కొన్ని బిల్లులు, అదేవిధంగా కొంత బిజినెస్ ఉంది. అయిన తర్వాత దానికంటే ముందుగా ఇవన్నీ రాజకీయమైనటువంటి వేడే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి సబితా ఇందారెడ్డికి. మహిళలకని కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. పట్టుబడినప్పుడు అధికార పార్టీ ఏం చేస్తుందని పైన కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో ఉన్నటువంటి రూల్స్నే ఇప్పుడు మళ్ళీ మేము ఇంప్లిమెంట్ చేస్తాను, ఆ రూల్స్ కూడా మీరు తీసుకొచ్చిందే కనుక దాన్ని మేము ఫాలో చేస్తామని ప్రభుత్వం అండి ఎవరిపైనా చేస్తారనపైన కూడా సర్వత్ర అయితే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఎక్కువగా అంటే అసెంబ్లీ సెషన్లో కొత్తగా ఎన్నికైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి అసలు సభ మర్యాదలను పాటించకుండా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. సో కొంత కభింపు చర్యలు చేస్తానని కూడా పార్టీ వర్గాలు అదేవిధంగా మనకు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆయన పైన వేటు వేసేందుకు కూడా ప్రభుత్వం అయితే అంటే అవకాశం ఉన్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఎందుకంటే సభా మర్యాదలు కానీ వ్యక్తిగతల మీ వ్యక్తిగత దాడులు స్పీకర్ మీద కానీ ముఖ్యమంత్రి కానీ ఏకవచనంతో కానీ ఇట్లా దాడి పరంపర కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన పైన ఈరోజు ఏమైనా అంటే మాత్రం డిఫరెంట్గా చర్య తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సబితా ఇంద్రెడ్డి విషయంలో కానీ లేకుంటే మహిళల విషయంలో కానీ ఎవరి మీద కూడా పేరు ప్రస్తావించలే కనుక మేము క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని కూడా అధికార పార్టీ అయితే చెప్పే ప్రయత్నం చేయబోతుంది. సో ఈరోజు కూడా అసెంబ్లీ వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేదాకా మేము సభ నడవనివని కూడా వాళ్ళు కూడా భీష్మించుకుంటున్నారు. సో ఈ ఏ విధంగా జరుగుతుందని పైన అయితే ఉత్కంఠత అయితే నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ఈరోజు లేవు. కొంత బిజినెస్ సంబంధించింది ప్రారంభమైన తర్వాత కొన్ని బిల్స్ టేబుల్ చేస్తారు. ఆ టేబుల్ తర్వాత అప్రాపరేషన్ బిల్లు మిగతా సంబంధించిన బిల్స్ అన్నీ కూడా రొటీన్గా పాస్ అయితే ఆ తర్వాత ఈ అంశంపైనే చర్చ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈరోజు కూడా అసెంబ్లీ వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాతిక్.